నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐఏఎంసీ శాశ్వత భవనానికి శంకుస్థాపన చేస్తున్న సిజేఐ. ఏడాదిలో భవనం పూర్తి కావాలన్నా ఇంది రమణ. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. కేంద్రం వరద సహాయం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న కేటీఆర్. సభలో ప్రశ్నలు అడిగే ఛాన్స్ రాదు, ప్రశ్నలు అడగనివ్వరు. డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేయడంపై రసమయ్యి అసహనం. గజ్వేల్ పట్టణంలో వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు. పే స్కేల్ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. రామయ్యపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత. నాణ్యత లేని గుడ్లు ఇస్తున్నారని ఆరోపణ. గుజరాత్లో ప్రధాని మోదీ రెండో రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. గాంధీనగర్ నుంచి దహేగం వరకు ప్రధాని మోదీ రోడ్ షో చేపట్టారు. రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాజ్భవన్ నుంచి దహేగంలోని లావాడ్ గ్రామం వరకు రోడ్ షో చేపట్టనున్నారు. తద్వారా తర్వాత గాంధీనగర్లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీకి మోడీ చేరుకున్నారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ 13 మంది స్టూడెంట్లకు డాక్టరేట్, 38 మందికి గోల్డ్ మెడల్స్ అందించారు. అసెంబ్లీ వేదికగా కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో వరదలు వస్తే కేంద్రం రూపాయి సాయం చేయలేదన్నారు. కేంద్ర మంత్రులు వచ్చి ఫోటోలు దిగి వెళ్లారే తప్ప చేసిందేమీ లేదన్నారు. గుజరాత్ లో వరదలు వస్తే స్వయంగా ప్రధాని వెళ్లి 1,000 కోట్ల రూపాయలు ప్రకటించారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై ఒక్క మాట మాట్లాడలేరని మండిపడ్డారు. ఈ పనులు ఏవైతే 1,000 కోట్లతో తీసుకున్నామో ఎస్ఎన్డీపీలో, కేంద్ర ప్రభుత్వం వాటా సున్నా అధ్యక్ష, వాళ్ళది ఒక పైసా కూడా లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొద్దిగా సిగ్గుచేటి మాట చెప్తా ఉన్నా, మున్సిపల్ మంత్రిగా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నా అధ్యక్ష. అక్టోబర్ 2020 సంవత్సరంలో హైదరాబాద్లో వరదలు వచ్చినాయి అధ్యక్ష. మూసి పొంగింది, చాలా కాలనీలు జలమయమైనాయి, అందరం కూడా తిరిగినాం గౌరవ శాసనసభ్యులు. కేంద్రం నుంచి కూడా కొంతమంది పెద్దలు వచ్చినారు అధ్యక్ష. అప్పుడున్న కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినారు. వచ్చినప్పుడు ఏమైనా 4 పైసలు ఏమైనా తీసుకొస్తారేమో, సాయం చేస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష వచ్చినారు, ఫోటోలు దిగినారు, చాలా బాధను వ్యక్తం చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలని డిమాండ్ చేసినారు. కానీ అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర 18 నెలలు దాటిపోయింది అధ్యక్ష. ఒక 60 పైసా సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు వరద నీటికి, వరద సహాయం ఇంతవరకు రాలేదు అధ్యక్ష. SDRF అని ఉంటుంది అధ్యక్ష, NDRF అని ఉంటుంది. గుజరాత్లో వరదలు వస్తేనేమో ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి 1,000 కోట్లు ఇచ్చి వచ్చినారు అధ్యక్ష. కానీ హైదరాబాద్కు మాత్రం ఇప్పటి వరకు 60 పైసా కూడా సహాయం చేయలేదు అధ్యక్ష, వరద నీటి కోసం. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. అదే ఇదే నగరం నుంచి ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు అధ్యక్ష, కేంద్ర కేబినెట్ మంత్రి. దురదృష్టం, మరి ఆయనకు కూడా ఎందుకో ఈ విషయంలో మనసు రావడం లేదు. ఆయనకు కూడా ఎందుకో హైదరాబాద్ ప్రజలకు సహాయం చేయాలనే విషయంలో ఎందుకు ఆయన కూడా ఇప్పటిదాకా పట్టించుకోవడం లేదు. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఈ షా కన్సల్టెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత ఒకవైపు నాలాలు వాటి అభివృద్ధి చేయడం, వాటిని బందోబస్తుగా చేయడం, ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేయడం, ఇదొక ఆలోచన అధ్యక్ష. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం సాధారణ టెస్ట్లే చేయించుకున్నారని తెలిపారు. 5 రాష్ట్రాల రిజల్ట్స్ చూసి సీఎం హాస్పిటల్కు వెళ్లాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడదో తెలియదని విమర్శించారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పోటీ చేసిందా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరల్ చెకప్లో భాగంగా దావకాన్లకు పోయి పోతే ఆయన కుసంస్కారానికి ఇది నిదర్శనం. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి ఈ రాష్ట్రంలో అర్థం కాని రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరల్ చెకప్లో భాగంగా హాస్పిటల్కి వెళ్తే దాని మీద కూడా 5 రాష్ట్రాల బీజేపీ రిజల్ట్ను చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇట్లా అయిందని చెప్పడం ఆయనకు సిగ్గుచేటు. మిస్టర్ రాజగోపాల్, మీకు చెప్తా ఉన్నా, కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క గుండె ఉక్కు గుండె, అది 4.5 కోట్ల ప్రజల అభిమానం పొందిన గుండె, కాంగ్రెస్ బీజేపీలను మట్టి కడిపించిన గుండె, అది ఒక మామూలు గుండె కాదు, ఒక మొండి గుండె. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏం కాదు, వాళ్ళు చాలా మంచిగున్నారు. మీ ఏ రాష్ట్రంలో ఎన్నికలైతే మాకేం ఫరక పడేది ఉందయ్యా, ఆ రాష్ట్రంలో మా పార్టీ లేదు కదా,
జాతీయ పార్టీ జాతీయ పార్టీలో రేపు మేము ఉంటే మేము దాని గురించి మాట్లాడతాం మీరు వాళ్ళు హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుందన్నారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. హైటెక్స్ లోని ఐకియా వెనుక ఉన్న 3.7 ఎకరాలు ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ను శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్ ఎన్వి రమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిజెఐ మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతుందని తెలిపారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. ఐరన్ మాత్రలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సూచించారు. పిల్లలు నల్లగా పుడతారని ఐరన్ మందులను వేసుకోకుండా పడేస్తున్నారని తెలిపారు. గర్భిణీలు ఐరన్ గోళీలు వేసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ దవాఖానాలో 2021-22 బ్యాచ్ విద్యార్థులు కోర్సుల్లో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన వైట్ కోట్ వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. వైద్య వృత్తిని ఆస్వాదిస్తూ నేర్చుకోవాలని సూచించారు. వైద్య విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శాసనసభలో వెల్లడించారు. శాసనసభ్యులందరూ తమ నియోజకవర్గాల్లో కొత్త బస్సులు కావాలని అడుగుతున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదని దండంపెట్టి తెలిపారు. మేడారం జాతరకు సేవా దృక్పథంతోనే బస్సులు నడిపామని, లాభాలు రావాలన్న ఆపేక్ష లేదని స్పష్టం చేశారు. మా అనసూయ గారు కూడా మరి గతంలో కూడా అడిగారు, ఇప్పుడు కూడా అడిగారు. ములుగు కొత్త జిల్లా అయింది, బస్ డిపోను బస్ స్టాండ్ కావాలని తప్పకుండా అక్క మేము కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. చాలామంది ఎమ్మెల్యేలు నేను ఈ 3 సంవత్సరాల్లో చాలామంది అడిగారు. చెన్నూరు అడుగుతా ఉన్నాడు తమ్ముడు, తప్పకుండా ఆర్టీసీ అందరు అడుగుతున్నారు, దండం పెడుతున్నారు అందరికీ. కొంచెం మమ్మల్ని గాలి పీల్చుకొని కొంచెం ఇప్పుడిప్పుడే ఫస్ట్కి జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. మళ్ళా ఆర్టీసీ బాగుపడిన వెంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద తప్పకుండా మేము దృష్టి పెడతాం. ఈవెన్ బస్సులు కూడా కొనాలని ఉన్నది మాకు. ఇప్పుడు మా సభ్యులు చెప్తున్నట్టు కొత్త బస్సులు కొనాలని ఉన్నది. కొత్త బస్సులు కొనే దాంట్లో కూడా మా కేటీఆర్ గారు కూడా డబుల్ డెక్కర్ బస్సులు పెట్టాలి సిటీలో, ఆ పాత హెరిటేజ్ తీసుకురావాలని చెప్పి డబుల్ డెక్కర్ బస్సులు పెట్టాలంటే కనీసం 10-15 బస్సులు కూడా డబుల్ డెక్కర్ బస్సులు కొనే పరిస్థితి లేకపోతే వారే పెద్ద మనం చేసుకొని వారే హెచ్ఎండిఏ నుంచి ఒక 10 బస్సులకి డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. తప్పకుండా కొత్త బస్సులకు కూడా మరి కొద్దిగా మరి వెసులుబాటు తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లనే మరి అనసూయ గారు చెప్పినట్టు మేము మా మేడారం జాతరలో అక్క మేము డబుల్ డెక్కర్ మా బస్సుల వల్ల మాకు ఆదాయం రాలేక మేము ఇంకా సర్వీస్ చేసినాం. 11 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. 2763 బస్సులని, దాదాపు 11 లక్షల మంది ప్యాసింజర్లని, ఆ అమ్మలు దర్శనం కోసం అని చెప్పి భక్తులకి మేము సౌలత కల్పించినాం కాబట్టి అందులో మాకు మాత్రం ప్రాఫిట్ ఏం రాలేదు. మేము కష్టపడి ఇంకా ఎక్కువ సర్వీస్ చేసినామని చెప్పి కూడా తెలియజేస్తూ తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నలకి ఏవైతే సమాధానం అంకెల రూపంలో అడిగారో అవి కూడా తప్పకుండా మీకు కమ్యూనికేట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకాన్ని ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానమిచ్చారు. చేపల ఉత్పత్తి పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేపలు రొయ్యలు భారీ ఎత్తున పెంచుతున్నామని పేర్కొన్నారు. సి అధ్యక్ష వివరాలను సభ సమక్షంలో ఉంచడం అయింది. డి లేదండి. ఈ అధ్యక్ష, మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు పరచడం, శాఖలో నమోదు చేసుకున్న మత్స్యకారులందరికీ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అర్హులు అవుతారు. అధ్యక్ష, 97.60.435 మొత్తం 3,36,799 మత్స్యకారులకు 60-40 దామాషపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 72.44 ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం అయింది. అధ్యక్ష, 21-22
నుండి పిఎంఎంఎస్వై కింద మత్స్యకారులకు బీమా పథకం అమలు కోసం జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి బోర్డు ఎన్ఎఫ్డిబి ఒక నోడల్ ఏజెన్సీగా మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 20 నెలలుగా తమ కుటుంబాలు రోడ్డు పాలన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదర్శ నగర్ లోని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు జీవో ఇవ్వకపోవడం దారుణమన్నారు. వీఆర్ఏలో వయసు పైబడిన వారి స్థానంలో వీఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకు ఆ హామీ అమలు పరచలేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన త్వరగా అమలు చేయాలని పే స్కేల్ ఇవ్వాలని కోరారు. ఈ దీక్షలో వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షులు గువ్వల బాలయ్య, బాల నర్సింహులు, షాదుల్, దేవునూరి నర్సింహులు, కర్ణాకర్, రామ్ కుమార్, ప్రశాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు 2017లో ప్రగతి భవన్ లో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని 5 సంవత్సరాలు గడిచినా ఎటువంటి స్పందన లేదు. మాకు ఈ సాలిసాలం జీతంతో చాలా సతమతకరంగా ఉంది. మా సంసారాలు, మా భార్య పిల్లలను మేము బతికించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మా మీద దయదలిచి మన సీఎం గారు మన పిల్లలని బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి మీద ఎక్కువగా ఉన్నాం కాబట్టి మా మీద దయదలిచి ప్రేమతో మన పిల్లలు కదా అని ఆలోచించి మన తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రకారంగా అయితే పోరాటం చేసామో అందులో మేము కూడా పాల్గొన్నాం, మా వంతు బాధ్యత కూడా వహించడం కాబట్టి ఇక్కడైనా మా పని దయదలిచి మా బతుకుల మీద ఆలోచించి మాకు కూడా ఈ సాలిసాలం జీతం నుంచి విముక్తి కలిగించి మాకు న్యాయం చేస్తారని కోరుతూ మా ముఖ్యమంత్రి వర్యుల గారికి మరీ మరీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రకారంగా మాకు న్యాయమే జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నాలకైనా దెబ్బలకైనా సిద్ధంగా ఉంటాం, మా ప్రాణాలు అర్పిస్తాం, కానీ మా బతుకు బాట గురించి పోరాటం చేస్తాం, సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2017లో మన ప్రగతి భవన్ లో వీఆర్ఏలకు పే స్కేలు మరియు వారసత్వం ఉద్యోగాలు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఎటువంటి జీవో కానీ ఏది కానీ లేదు. మరియు 2020 సెప్టెంబర్ 9న చట్టసభలలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మరియు వీఆర్ఏలను అదే రెవెన్యూ శాఖల్ని కొనసాగిస్తూ వారికి పే స్కేలు జీవోను వెంటనే విడుదల చేస్తాము మరియు వయసు పైబడిన వారి ప్లస్ లో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి జీవో గాని ఏది గాని. నార్సింగ్ మండలంలోని భీమరావుపల్లి గ్రామంలో సర్పంచ్ ఎల్లమ్మ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్వహించే సీసీ రోడ్డు పనులను జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ చిన్నం సబితా రవీందర్లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అదేవిధంగా గ్రామాల అభివృద్ది ధ్యేయంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లమ్మ, ఎంపీపీ చిన్నం సబితా, టీఆర్ఎస్ మండల అధ్యకులు మైలారం బాబు, మాజీ సొసైటీ చైర్మన్ తౌర్యా నాయక్, సొసైటీ చైర్మన్ పరమేష్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీశైలం, వార్డు సభ్యులు భూషణం, నర్సింహులు, సంధ్య, రాజమణి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కాపుదాసు, రఘుపతి, కిష్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు. భీమరావుపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడింది. ఈ రోజు స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, అలాగే టీఆర్ఎస్ నాయకులందరూ, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు, అలాగే గౌరవ జడ్పీటీసీ గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే మండల మాజీ ప్రెసిడెంట్ గారు, ప్రతి ఒక్కరూ, మన సొసైటీ చైర్మన్ పరమేశ్వర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలం కానీ, అలాగే చిన్న చిన్న విలేజ్లను కూడా నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పరచడం జరిగింది. అందుకు గాను వారి తరఫున కూడా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి గడప గడపకి కూడా అందిస్తూ ఆయన
ప్రజల మన్ననలు పొందుతూ ఇంకోసారి కూడా మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి అందిస్తుందనేది దీనికి ఒక నిదర్శనం. అదే కాకుండా కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం వివిధ గ్రామాలకు ఎన్ఆర్జిఎస్ ద్వారా సిసి రోడ్లు అయితేనేమి, అదే కాకుండా మొన్న సిడిఎఫ్ కింద కమ్యూనిటీ హాల్ అయితేనేమి, అదే కాకుండా మనకు కమ్యూనిటీ హాల్లు ఎస్టీ తాండా కమ్యూనిటీ హాల్లు అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా నిధులు మంజూరు చేసినందుకు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, మహిళా పక్షపాతి ప్రభుత్వం అనడానికి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో జరుగుతున్నాయి. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండాలో సర్పంచ్ త్రియ నాయక్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్లను ఎంపీపీ సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపుర కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఇల్లు లేని వారికి 3 లక్షల రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబు, మాజీ చైర్మన్ తౌడియా నాయక్, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బిఖ్యా నాయక్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలే, గిరిజనులందరూ ఎక్కడో వెనకబడిపోయినారు కాబట్టి అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కాలంటే వాళ్ళ గ్రామ పంచాయతీలు వాళ్ళకి కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే గిరిజన తాండాలను అన్నింటినీ గ్రామ పంచాయతీ చేసిన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. గిరిజన తాండాలలో మౌలిక వసతులు అన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సిసి రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ 5 లక్షల రూపాయల సిసి రోడ్డు మీ గ్రామ పంచాయతీ సర్పంచు, ఇక్కడ నాయకులు, వార్డు మెంబర్లు బికే గారు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ తౌరే గారు, బాబు గారు, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్ గారు అందరి సమక్షంలో, ఎంపీపీ గారు అందరి సమక్షంలో ఈరోజు రోడ్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నార్సింగ్ మండలంలో అభివృద్ధి పనులకు గాను ఎన్ఆర్జిఎస్ నుంచి 5 లక్షల సిసి రోడ్డు మన పనులు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన లోకల్ పాలకవర్గం, అలాగే గ్రామ పెద్దలు, గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ పార్టీ ప్రెసిడెంట్ గారు, గౌరవ బిక్యా గారు, గౌరవ మన తౌర్య గారు, అలాగే పాలకవర్గం కూడా ఇక్కడ అందరి సమక్షంలో ఈరోజు ఎన్ఆర్జిఎస్ సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం చేయడం జరిగింది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తాండాలను గుర్తించి ప్రతి ఒక్క తాటిగా మనకు అందించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పనులు నుంచి మొదలు పెడితే మా తాండా గిరిజన తాండాలకు ఒక హెల్ప్ అంటే చాలా అభివృద్ధి పనులు జరిగేది అంటే చాలా సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారే మన కేసీఆర్ గారి తరఫుననే అవుతుందని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు 5 ఏళ్ళు ఏళ్లేదాకా ఏ కాంగ్రెస్ పార్టీ జరగలేదు. ఈ రోజుల మా గౌరవ ముఖ్యమంత్రి జయంగా మన అదే కొత్త ప్రభాకర్ రెడ్డి మా ఎంపీ గారు తరఫున ఎంతో మాకు ఒక 1 కోటి చిల్లర అభివృద్ధి జరిగింది. కావున వాళ్ళకు పేరు పేరున మేము హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కో గల్లీ గుడుక లేకుండా ఈ రోజుల సిసి రోడ్డు అయిపోతుందంటే వాళ్ళ ఆదేశాల పరకనే అయిపోతుందని సమాచారం ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మహిళలు ఆందోళన చేపట్టారు. వరదన్నపేట నియోజకవర్గంలోని ఇల్లందు వద్ద చేపట్టిన నిరసనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రావాలంటూ మహిళలు నినాదాలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక నేతలు పైరవీలు చేస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఎమ్మెల్యే రసమయ్యకి మధ్య మాటల యుద్ధం జరిగింది. రసమయ్య ప్రశ్న అడుగుతుండగా మైక్ కట్ చేసి మరో ఎమ్మెల్యే గొంగుడి సురితకి డిప్యూటీ స్పీకర్ మైక్ ఇచ్చారు. దీంతో ప్రశ్న అడగనివ్వకుంటే ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్ను రసమయ్య ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలలో ప్రశ్నలు అడగకుండా స్పీచ్ ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ప్రశ్నలు తొందరగా అడగాలని పద్మారావు సూచించారు. రసమయ్య అసంతృప్తిపై ఓ మంత్రి కలగజేసుకోగా ఆయనపై సైతం ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో మాట్లాడదామంటే మాట్లాడే అవకాశం లేవని, కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా ఎలా అని రసమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మిడ్ మానేర్లో చేపలు పట్టి అమ్ముకుంటా ఉంటారు. అట్లాంటి చేపలు అమ్ముకునే వాళ్ళందరి గురించి ఒకటి సూటిగా ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. నాకు మైక్ ఇచ్చినారు అధ్యక్షుల వారు. నాకు మైక్ ఇచ్చినారు. మీరు అసలు విషయానికి వచ్చి కట్ చేసే మరి క్వశ్చన్ ఎందుకు అధ్యక్ష మాకు ఇవ్వడము? మాకెందుకు క్వశ్చన్లు? గంట రెండు మంత్రి గారిని అడగలేకుంటే మేము ఎందుకు క్వశ్చన్ వేసి అడిగినా మా మంత్రి గారిని ఏం తీసుకొచ్చినా అని అడుగుతారు మమ్మల్ని. అట్లాంటప్పుడు మా క్వశ్చన్ ఇవ్వకండి, మీరు ఒక్కరికి ఇవ్వండి, వారు సమాధానం చెప్పుకోండి. అడగనియకుంటే ఎట్లా అధ్యక్ష? మేము ముఖ్యమైన విషయం అధ్యక్ష, మా మానకొండ నియోజకవర్గము ఎక్కువ ముదిరాజులు బెస్తలు గంగపుత్రులు కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి దయచేసి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను మంత్రి గారు. నేను క్వశ్చన్ వేస్తున్నాను దయచేసి. మరి ఎందుకు కూర్చుంటాం? ప్లీజ్ క్యారెన్ కంక్లూడ్ చేయి, లుక్ కంక్లూడ్ చేయి. మాట్లాడమంటే మాట్లాడే అవకాశాలు రావు, క్వశ్చన్లు అన్న అడుకునే అవకాశం కూడా రానియకుంటే ఎట్లా? ఇప్పుడు నేను గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లోయర్ మానేరు అనేది పూర్తిగా మత్స్య కార్మికులు కరిగినటువంటి ప్రాంతము. వారు కూడా స్వయంగా వచ్చారు, మా క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చినారు, కట్టమీనికి పోయిన చేపలను వదిలేరు. గతంలో కూడా వారిని అడిగినాం, ఒక ఆధునీకరణమైనటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్కు కలిగినటువంటి ఒక మంచి మార్కెట్ మాకు ఇచ్చినట్టుంటే ఈ కరీంనగర్ నియరెస్ట్ ప్లేస్ నుంచి బాగా ఉత్పత్తి. ఇంకోటి ఏంటంటే కరీంనగర్ నుంచి హైదరాబాదు చాలా నియరెస్ట్ ప్లేస్, 2 గంటల్లో చేపలను ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. మెదక్ జిల్లా రామహింపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో వారిని వారి తల్లిదండ్రులు రామహింపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రగతి ధర్మారం ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించి మధ్యాహ్న భోజనం అందించారని, అక్కడ కుళ్లుపైన కోడిగుడ్లు తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు రామహింపేట ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తీసుకువచ్చారు. ఏ చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. పాఠశాలలో 234 మంది విద్యార్థులు హాజరై మధ్యాహ్న భోజనం చేయగా అందులో 10 మంది విద్యార్థులకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఏం కదమ్మా మంచిగా ఉంటాయని సార్ అన్నాడు. అనగానే అంటే తీసేటప్పుడే వాసన వచ్చిందట, తీస్తే అంటే పెట్టి అన్నం తిన్నారు, కొంచెం తిన్నారట, అంత వారేసిరట. ఆ వారేసిన అన్నం కూడా కొంత వాంతింగా వచ్చి అనే పడిపోయారట పిల్లలు. పడిపోతే సార్ ఎత్తుంటారు అంత ఇద్దరు లీవ్ పట్టు రమ్మని లీవ్ పట్టిరట. వాడి చెట్టు కింద పండబెట్టిరట. పండబెట్టినప్పుడు మన తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి, వాళ్ళు కూడా చేయలేదు. పట్టచ్చు పిల్లలు పట్టచ్చు బ్యాగ్ కూడా వేసి పడిపోయారు. ఎక్కడ పిల్లలు అక్కడ పడిపోయారు సార్. ఇక్కడ పిల్లలు అక్కడ పడిపోతే మేము కొద్ది మధ్యాహ్నం నుంచి ఆగమవుతున్నాం. ఇక ఎంతమంది ఉంటారు అందరూ? ఇప్పుడు మాట్లాడితే 10 మంది దాకా. నా పేరు లింగర్తి ప్రణీత్ కుమార్, రాష్ట్ర ప్రదేశం మేడ్ జిల్లా అధ్యక్షుడిగా వివరిస్తా ఉన్నాను. ఈరోజు ధర్మారం పాఠశాలలో మరి విద్యార్థులు అస్వస్థత గురికావడం వల్ల ఏమైందో తెలుసుకోవడం కోసం హాస్పిటల్ రావడం జరిగింది. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడైతే కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ వరుసగా చాలా స్కూళ్ళలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరి మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో మరి ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయకుండా ప్రత్యేకంగా మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి అటు పాఠశాల బాధ్యతలు ఇటు మధ్యాహ్న భోజన బాధ్యతలు మరి ఉపాధ్యాయులు నిర్వర్తించడం వల్ల ఇలాంటి కొన్ని సమస్యలు ఆయా పాఠశాలలో ఏర్పడుతున్న సందర్భంలో మరి ప్రత్యేకంగా మరి మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో ప్రభుత్వమే చొరవ చెప్పి ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సిందిగా ఈ సందర్భంగా. ఆ సందర్భంలో ఐదు వరకు ఇద్దరు సార్లు కూడా స్కూల్లో ఉండి వాళ్ళు రిటర్న్ అయ్యారు. మరి అప్పటి వరకు కూడా మా దగ్గర రాలేదు సమాచారం. తర్వాత సర్పంచ్ గారిని అక్కడి బయలుదేరిన తర్వాత నాకు కాల్ చేశారు, ఇట్లా ఒక 20-30 మంది పిల్లలకు ఇబ్బంది అనారోగ్యం సమస్య వచ్చింది అని. నేను అక్కడికి వస్తానంటే సార్ మేము రామపేటకు వస్తున్నాం, మీరు హాస్పిటల్కి రమ్మన్నారు. చక్కగా నేను ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఒక 9 మంది పిల్లల వరకు కూడా వాళ్ళు ఇబ్బందిగా పడుతున్నట్టు వాళ్ళకి మెడికల్ టెస్ట్ జరుగుతుంది. వాటి చెప్పిన దాన్ని బట్టి నాకు అక్కడ స్కూల్లో
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని నందనవరంగా తీర్చిదిద్దుతామని కొల్చార మండలం అప్పాజిపల్లి సర్పంచ్ చలం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి, వార్డు సభ్యుడు వీరేశం శివలక్ష్మిలు అన్నారు. కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న అంతర్గత సిమెంట్ రోడ్డు పనులను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చలం యాదగిరి, నాలుగవ వార్డు సభ్యుడు వీరేశం శివలక్ష్మిలు లాంఛనంగా ప్రారంభించారు. పనులను పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ పర్యవేక్షణలు సాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నామని ఇర్ఫాన్ తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చలం యాదగిరి మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో అప్పాజిపల్లి గ్రామానికి 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. నిధుల మంజూరీకి కృషి చేసిన మదన్ రెడ్డికి యాదగిరి, వీరేశం, శివలక్ష్మిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల దుర్గమ్మ, వార్డు సభ్యులు కన్నెబోయిన రామానుజం, చలం, మల్లేశం, పి మల్లమ్మ, కన్నెబోయిన నవీన్ గ్రామస్తులు పాల్గొన్నారు. భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నర్సాపూర్ వచ్చిన సందర్భంగా మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ప్రతి నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి విలేజ్కి 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అందుకు అది ఈ మధ్యనే రిలీజ్ అయిన ఫండ్స్ కాబట్టి ప్రతి వాడలో ప్రతి విలేజ్లో అన్ని వర్క్స్ చురుకుగా జరుగుతున్నవి. అదేవిధంగా మా అప్పాజిపల్లి గ్రామంలో కూడా 20 లక్షల స్పెషల్ నిధుల నుంచి ఈరోజు 4వ వార్డులో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇందుకు మదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా నిజాంపేట బండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా 5వ తరగతి చదువుతున్న చిన్నారులు ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేస్తూ అందరినీ అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచే విద్యార్థులు ఉపాధ్యాయుల బాధ్యత తెలిసే విధంగా స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించామని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు వినయ్ కుమార్, అరుణ, బబిత, వినోద్, రాజు, శ్వేత, బాలక్ష్మి, యాస్మిన్, భవానీ, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించినటువంటి సెల్ఫ్ గవర్నమెంట్ డే విద్యార్థులే ఉపాధ్యాయులు అయినటువంటి వేళ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మేము చాలా విద్యార్థులు ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మరి నేటి తరంలో ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థుల విషయంలో ఎలా వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తారు, విద్యార్థుల నుంచి ఎట్లా జవాబులు రాబడతారు అనేటటువంటి విషయంలో మేము మాకుండేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మా విద్యార్థులు ఈరోజు 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారిని కూడా విద్యార్థులను కూడా మేము ఈరోజు వారి యొక్క సమస్యలు తరగతి గదిలో వెళితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థుల నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులను అడిగి తెలుసుకుంటే. మెదక్ జిల్లా రామేంపేట శివార్లోని కోయగుట్టపై నిన్న చిరుతపులి సంచరించిన ప్రదేశాన్ని జిల్లా అటవీశాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్లు చిరుత సంచరించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్లు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బోను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చిరుతపులి ఈ ప్రాంతం వదిలి పోయిందని తెలిపారు. అయినా ప్రజలు ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరించకూడదని, అటవీ జంతువులకు ఎవరూ నష్టం కలిగించేరాదని తెలిపారు. అదేవిధంగా రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. వేసవికాలం వస్తున్నందున నీటి కోసం, ఆహారం కోసం అటవీ జంతువులు అటవీ వదిలి గ్రామాల వైపు వస్తూ ఉంటాయని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. రెండు పిల్లలు కూడా ఉన్నాయి జిల్లా మొత్తం మీద. అంటే ఎక్కువ జిల్లా మొత్తం మీద అంటే 12 అన్నారు కదా సార్ లాస్ట్, 10 నుంచి 15 మధ్యలో అని చెప్పారు కదా లాస్ట్. మన సెన్సెస్లు వచ్చినాయి అయితే 6 రెండు పిల్లలు వచ్చినాయి. ఓకే, పర్టికులర్గా అక్కడ గంగాపూర్ తొనియల్ ఆ ఏరియాలో ఒకటి ఆడపులి, ఒకటి మగపులి. అంటే ఒక రైతు సేకరించిన రికార్డు చేసిన వీడియో ప్రకారం ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మా బీట ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఇద్దరు కూడా వెంటనే స్పాట్కి వచ్చినారు, తిరిగినారు, చూసినారు. రాత్రి నిన్న లేట్ అవర్స్లో మా రేంజ్ ఆఫీసర్ కూడా వచ్చి సైట్ విజిట్ చేసినారు. అయితే నిన్న ఇక్కడనే ఉండే కొద్దిసేపు, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అడవి లోపలికి వెళ్ళిందని భావిస్తున్నాం. అయితే ఆ చిరుతపులి ప్యాంతర్ అంటాం మేము, కార్నివోర్ సినిమాలు. అయితే జనరల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది మార్చి నెలలో, మా అడవి జంతువులు ఏవైనా కూడా బయటికి
అయితే ఆహారం కొరకు కానీ లేకపోతే ఎక్కువ వాటర్ కొరకే బయటకు వస్తే వాటర్ అవైలబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడ రైతు ఇచ్చిన సమాచారం మేరకు మా డిపార్ట్మెంట్ అంటే రామాయపేట రేంజ్ పరిధిలోని మా సిబ్బంది మేము వచ్చి నిన్న ఈవినింగ్ టైం కూడా ఇక్కడ చిత్తపల్లి పంపించిందని వాళ్ళు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా మేము స్పందించి నేను కల్చర్ శిక్షణ ఆఫీసర్ కృష్ణ గారు అండ్ గబ్బర్ సిబ్బీట్ ఆఫీసర్ గారు అండ్ మా సిబ్బందితో వచ్చి విధానం జరిగింది. అప్పటికే అది అడవిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ తాకు జాగ్రత్త అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా మేము కోరడమేమనగా ముఖ్యంగా దాని పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఒక ఈ 4-5 రోజులు కొంచెం జాగ్రత్త వహించాలని కోరుచున్నాము. చిరుతపులు ఎక్కడ ఆగిపించినా మాకు ఇమీడియట్ మాకు బై ఫోన్ ద్వారా మాకు ఇన్వైట్ చేసి ఇమీడియట్ స్పందించి దాన్ని బయట అంటే అడవిలో నుంచి బయటకు వస్తే దాన్ని ఫోన్ ఏర్పాటు చేసినా పట్టుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ అడవిలో వదిలే ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు దానికి హాని తలపెట్టద్దు. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐఏఎంసీ శాశ్వత భవనానికి శంకుస్థాపన చేస్తున్న సిజేఐ, ఏడాదిలో భవనం పూర్తి కావాలన్నా ఇంది రమణ. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, కేంద్రం వరద సహాయం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న కేటీఆర్. సభలో ప్రశ్నలు అడిగే ఛాన్స్ రాదు, ప్రశ్నలు అడగనివ్వరు. డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేయడంపై రసమయ్యి అసహనం. గజ్వేల్ పట్టణంలో వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు, పే స్కేల్ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. రామయ్యపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత, నాణ్యత లేని గుడ్లు ఇస్తున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.